సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర వహిస్తుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని మొట్టమొదటిసారి మినీ ట్యాంక్ బండ్గా పిలువబడే చింతకుంట ప్రాంతంలో పతంగుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని పతంగులను ఎగురవేశారు. గెలుపొందిన విజేతలైన ప్రథమ బహుమతి బండారి విజయ్ కుమార్, ద్వితీయ బహుమతి అల్లాల సద్విక్, తృతీయ బహుమతి అఫ్రోజులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బైరం హరికిరణ్, నీలగిరి రాజేందర్ రావు, మల్లేష్ యాదవ్, ఉజగిరి జమున, లహరి కీర్తిరెడ్డి, సంతోష్, సమీళ శ్రీనివాస్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఎవరి ఇంటి పైన వాళ్ళు, వాళ్ళ యొక్క పిల్లలు కావచ్చు, ఉత్సాహంగా ఉన్నటువంటి మరి యువకులే కావచ్చు, వాళ్ళ వాళ్ళ ఇళ్లలో కైట్స్ ఎగరవేయడం అనేది ఆనవాయితీ సార్. కానీ మరి తెలంగాణ జాగృతి మా రాష్ట్ర అధ్యక్షురాలు, గౌరవనీయులు, పార్లమెంట్ సభ్యురాలు కవితక్కయ్య గారి ఆలోచన ఏంటంటే, ఒక దగ్గర ఒక ప్లేస్ లో ఈ కైట్స్ అందరూ కూడా ఎగరవేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మరి కైట్ ఫెస్టివల్ అనే కార్యక్రమం తీసుకున్నారు. మరి దీనికి జగిత్యాలలోని మినీ ట్యాంక్ బండ్ ఏదైతే ఇంకా పని సాగుతుందో ఇప్పటికే కొంతవరకు కంప్లీట్ అయింది, దాదాపు 70%. ఆ మినీ ట్యాంక్ బండ్ పైన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి నాయకురాలు, మన పార్లమెంట్ సభ్యురాలైన కవితక్క గారి, జమున గారు, లహరి గారు, అదే విధంగా టిఆర్ఎస్ నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిగతా ఈ ప్రాంత పెద్దలకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా ఈ వచ్చే మంచి పైరగాళ్లకు పతంగులు ఎగరేసడం అనేది మన దగ్గర ఆనవాయితీ. మరీ ముఖ్యంగా హైదరాబాద్ బాగా ఫేమస్, మొదటికెళ్ళి కూడా ఓల్డ్ సిటీలో మాంజా దొరుకుడు అనేది చిన్నప్పటికెళ్ళి కూడా బాగా ఫేమస్ ఉండే. ఈ మధ్యలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రం మొత్తం కూడా ఒక పండాలా జరపాలని చెప్పి మన పార్లమెంటు సభ్యురాలు నిర్ణయించడం, ఈరోజు ఇక్కడ జగిత్యాల మినీ ట్యాంక్ బండ్ పైన ఇది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒక చెరువును బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి, ఏదో ఒక హైదరాబాద్ కాదు ట్యాంక్ బండ్ అంటే పోతే ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, ముఖ్యంగా ముఖ్య పట్టణంలో ఒక మంచి చెరువును అందంగా సుందరవదనంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో జగిత్యాలలోని చింతకుంట చెరువు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ చేసుకుంటా ఉన్నాం, కట్టను పెద్దగా చేసుకున్నాం. అదేవిధంగా మొత్తం లోపల సైడ్ అంతా రివిట్మెంట్ చేసి బండతోటి మంచి కట్టుకున్నాం, రేలింగ్ పెట్టుకున్నాం పిల్లలు పడకుండా అదంతా కూడా. అదేవిధంగా ముందు నాడు బోటింగ్ అవి కూడా చేద్దామనే ఆలోచన ఉండింది, కానీ లోతు ఎక్కువ లేకపోవడం రకరకాల కారణాలు కొద్దిగా అది ఆగింది, కానీ ఆల్రెడీ జెట్టి వేయడం జరిగింది. అట్లనే బతుకమ్మ, జగిత్యాలలో దాదాపు 70% ప్రజలు ఇటు దళితులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, రజకులు, గౌడ్స్, కాపులు, వైశ్యులు, చాలా ఈ ప్రాంతం వాస్తవ్యులు, కటికే సోదరులు అందరూ కూడా అరగట్టుకోవాలి, అందరూ కూడా ఇక్కడ బతుకమ్మ తీసుకొని వస్తారు. దానికోసం కూడా మంచి బతుకమ్మ తంతలు కూడా ఇప్పుడు ఇక్కడ కట్టించడం జరిగింది. ఇంకా కొద్ది మాసాలలో ఇక్కడ ఫుట్పాత్ ఏర్పరచడం, అదేవిధంగా ఎల్ఈడీ లైటింగ్ ఏర్పరచడం, మనకు అక్కడ ఏదైతే మత్తడి కనబడుతుందో దానిపైన కూడా ఫుడ్ బ్రిడ్జ్ వస్తూ ఉంది, అంటే ఆ చివరి వరకు కూడా ప్రజలు మంచిగా నడిచెళ్ళవచ్చు. అంటే ఒకవైపు వాకింగ్కి వెళ్ళడానికి కానీ, రెండో వైపు ఇక్కడ మంచి సేద తీయడానికి ఒక మంచి పిక్నిక్ స్పాట్ లాగా జగిత్యాల చింతకుంట చెరువు ఏర్పడబోతూ ఉంది. మరి అటువంటి చింతకుంట చెరువు ఒడ్డున తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇలా కైట్ ఫెస్టివల్, పతంగుల ఫెస్టివల్ జరుగుతుంది. చిన్నపిల్లలందరూ కూడా, పిల్లలు, యువకులు, పెద్దలు అందరూ కూడా ఇక్కడ పతంగులు ఎగురేస్తారని చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. ఇట్లాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన తెలంగాణ జాగృతి జగిత్యాల బాధ్యులందరికీ మరొకసారి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇది మొదలు మాత్రమే, ఇక వచ్చే సంవత్సరం నుంచి ఇంకా మంచిగా ప్లాన్డ్గా బ్రహ్మాండంగా రకరకాల పండుగలు ఈ ట్యాంక్ బండ్ ఓటున జరిపేలాగా కూడా తెలంగాణ జాగృతి చూడాలని చెప్పి కూడా నేను తెలంగాణ జాగృతి బాధ్యులను కోరుతా ఉన్నా.
హైదరాబాద్ లో కూడా మనం చూస్తే గతంలో ఎన్నడూ పట్టించుకోకపోరు సంక్రాంతి పండుగ అంటే ఆంధ్ర పండుగ అని చెప్పి హైదరాబాద్ కాల్ చేసి మొత్తం మంది విజయవాడ పోడో విశాఖపట్నం పోడో రాజమండ్రి పోడో రేపటి నాడు పేపర్ చూస్తుంటే కూడా మనకు కనబడుతుండే కార్లన్నీ అటే పోతున్నాయి అన్నట్టు. కానీ అదే హైదరాబాద్ నడిపోటున రేపటి నాడు కైట్ ఫెస్టివల్ పతంగుల ఫెస్టివల్ మనం పర్యటన జరుపుకోబోతున్నాం పెద్ద ఎత్తున. దాదాపు 1000 రకాల స్వీట్లతోటి స్వీట్ ఫెస్టివల్ అంటే ఒకవైపు మిఠాయిల పండుగ అదేవిధంగా పతంగుల పండుగ హైదరాబాద్లో పెడుతుంది. అంతకుముందు ఈ పతంగుల పండుగ అంటే ఎక్కడో గుజరాత్లో ఎత్తరట అని విందాం. అది మన హైదరాబాద్లో రేపు ప్రారంభం కాబోతుంది. అది కూడా తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో. సో కాబట్టి తెలంగాణ తెచ్చుకోవడానికి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఆనాడు కష్టపడి పనిచేసిండ్రో ఉద్యమం చేసిండ్రో ఇవాళ సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఒక బంగారు తెలంగాణ చేసుకోవాలి, అందరు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పండుగ సందర్భంగా ఈ పతంగుల పండుగ కైట్ ఫెస్టివల్ అదేవిధంగా స్వీట్ ఫెస్టివల్ కూడా చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మునుముందు ప్రజలందరి సహకారంతో ముఖ్యంగా మన జగిత్యాల ప్రజలందరి సహకారంతో ఈ మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి అదేవిధంగా ఇలాంటి పండుగలు ఇంకా గొప్పగా జరుపుకుందామని చెప్పి తెలియజేస్తూ జగిత్యాల ప్రజలందరికీ మీడియా ద్వారా ఇక్కడ ఉన్న అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నావు. బహుమతి మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మరి శాసనసభ్యుల గారి చేతుల మీదుగా అలాగే తెలంగాణ జాగృతి ఫరెవర్ గుర్తున్న విధంగా అందుకోబోతున్నటువంటి ఎక్కడున్నా కానీ వారు వేదిక దగ్గర రావాలి, వేదికపైకి రావాలి. గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి షీల్డ్ తీసుకోబోతున్నటువంటి విద్యార్థికి మరి మంచి ఆ దేవుడు మంచి ఆయురారోగ్యాలు మంచి విద్యాబుద్ధులు ప్రసాద్.